భారతీయ మజ్జూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు విశాఖ జిల్లా శీలనగర్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు బిఎంఎస్ అఖిల భారతీయ అధ్యక్షుడు హిరణి పాండే అతిథిగా పాల్గొని మాట్లాడారు భారతీయ మజ్జూర్ సంఘ్ శాఖ వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై జిల్లాల్లో పనిచేస్తున్నాయని తెలిపారు సుమారు రెండు కోట్ల మంది సభ్యులతో దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తించబడిందన్నారు రాజకీయాలకు అతీతంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తుందన్నారు కార్మికులకు సామాజిక భద్రత కల్పించటమేలా తెలియజేశారు శ్రావణ్ కుమార్ ఈ కార్యక్రమంలో అఖిల భారత ఉపాధ్యక్షుడు మళ్ళా జగదీశ్వరరావు దక్షిణ భారత సంఘటన మంత్రి దురైరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి లోభారెడ్డి జిల్లా అధ్యక్షుడు రొక్కం సురేష్ కుమార్ జిల్లా కార్యదర్శి సరగడం రామచంద్రశేఖర్ రాష్ట్ర కోశాధికారి లాలం ప్రసాద్ పాల్గొన్నారు భారతీయ మద్దర్ సంఘ్ స్టేట్ పొలిసిడెంట్ ఇవాళ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే కార్మిక రంగంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కార్మికులకు ఎవరికి కూడా వాళ్ళ నిధులను ఉపయోగించట్లేదు ఆ నిధిని వెంటనే బోర్డుకు తమ చేయాలి ఒకటి అట్లాగే ఇందా నిన్న ఈ యొక్క ట్రస్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళొచ్చాం ఆ ఇఎస్ఐ పేరుకి నూట యాభై పడకల ఆసుపత్రి కానీ అక్కడ ముప్పై మంది మాత్రమే జరుగుతుంది వైద్యం జరుగుతుంది కారణం ఏంటంటే మంది స్టాఫ్ లేరు అట్లాగే వాళ్ళకి ఉండేటువంటి ఏదైతే భోజనం పెట్టాలో భోజనం పథకం కానీ ఏమీ లేదు మందులు ఇవ్వటం లేదు కాబట్టి ఈ సమస్యలు అన్నీ కూడా ఉన్నటువంటి దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము తమ మేనేజ్ చేస్తామని చెప్పేసి ఈఎస్ఏ కార్పొరేషన్ నుంచి సంవత్సరానికి ఇంత అని చెప్పేసి సుమారు వందల కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాటిని ఆ హాస్పిటల్స్ ఉపయోగించకపోవడం వలన కార్మికులకు అన్యాయం జరుగుతోంది ఈ సమస్యలంటే మీరు కూడా ఈ రెండు రోజుల్లో చర్చించి రాబోయే రోజుల్లో మీద కూడా భారతీయ మదర్ పోరాటం చేస్తుందని చెప్పేసి నిమూలంగా తెలియజేస్తున్నాను కేవీ గిరిజ అండి అనంతపురం డిస్టిక్ నుంచి భారతీయ మజ్జూర్ సంఘ్ జిల్లా కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను సో అంగన్వాడీ టీచర్స్గా మేము పడుతున్న ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాము వేతనం దగ్గ పని దగ్గ వేతనం లేదు మాకు కనీసం ఇరవై ఒక వెయ్యి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము మరి ప్రతి ఒక్క యాప్ వల్ల మేము వర్క్ చేస్తున్నాము మాకు సిగ్నల్స్ కూడా విలేజ్లో సరిగ్గా ఉండట్లేదు వాళ్ళేమో చెప్పిన టయానికే మాకు అన్ని అందజేయాలని చెప్పేసి మాకు చాలా ఒత్తిడి పెడతారు మాకు సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ వల్ల మేము చేయలేకపోతున్నాము ఇన్ని యాప్లు చేయడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది మాకు అవన్నీ మాకేం చెప్పట్లేదు ఎమర్జెన్సీ మాకు ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు కాబట్టి మాకు తగిన వేతనంగా మాకు గుర్తించి ఒక అంగ టీచర్స్కు సాలరీస్ కానీ పెంచాలని మనం బిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తూ విజయవంతం చేయాలని కోరుకురావు భారతీయ మధు సంఘ్ అఖిల భారత ఉపాధ్యక్షులు భారతీయ మధు సంఘ్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అన్ని స్టేట్లో కూడాను స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటుంది నాలుగవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఈరోజు రేపు కూడా ఈరోజు ఇక్కడ శీలానగర్లో నుండి బీవీకే స్కూల్లో ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్లో నుండి ఇరవై ఆరు జిల్లాల నుండి మొత్తం ప్రతినిధి సుమారుగా మూడు వందల మంది ప్రతినిధులు ఇక్కడ హాజరవుతున్నారు ఈరోజు ముఖ్య అతిథిగా అఖిల భారత బిఎంఎస్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ హిరణ్య పాండ్యా గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు ఈరోజు ఓపెనింగ్ విషయాల్లో ప్రధానంగా భారతీయ మధు సంఘ్ దేశంలో ఉన్నటువంటి ఏడు వందల నలభై జిల్లాల ఉన్న పనిలో ఐదు వందల డెబ్బై జిల్లాల్లో ఈరోజు భారతీయ మధు సంఘ పని నడుస్తున్నది ఐదు వేల పైచీలకు యూనియన్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది సభ్యులు కలగ ఏకైక అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మధు సంఘ్ భారతీయ మధు సంఘ ప్రయత్నంతో దేశంలో మొదటిసారిగా పార్లమెంట్లో సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించి అమలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేయడం వల్ల దేశంలో ఉండే నలభై కోట్ల మంది అసంఘిత కార్మికులకి సామాజిక భద్రత అమలు జరగబోతుంది భారతీయ మంత్రు సంఘ ప్రభుత్వతో కేంద్ర ఈ శ్రమ్ కార్డుని ఈరోజు ప్రవేశపెట్టింది రాబోయే కాలంలో ఈ శ్రమ్ కార్డు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా దాంతో జోడించబడి అసంఘిత కార్మికులందరికీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవటైజేషన్ అయితే జరుగుతుందో రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర భారతీయ మంత్రు సంఘం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మీద ప్రజలు తీసుకొచ్చాం ఈరోజు కూడా మా యొక్క ప్రజలు పూర్తిగా ఉంది ఏ రకం ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ అవచ్చు పబ్లిక్ సెక్టర్ అవచ్చు ప్రైవేటైజేషన్ విరుద్ధంగా భారతీయ మత సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కార్మికులు మేలు చేస్తే సపోర్ట్ చేస్తాము వ్యతిరేకిస్తే దాన్ని వ్యతిరేకిస్తాము ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా అంగన్వాడీ జీడిఎస్ ఈ రకంగా స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని వర్కర్స్గా గుర్తించడం లేదు వాళ్ళని కార్యకర్తలుగా గుర్తిస్తున్నారు స్టైప్మెంట్ ఇస్తున్నారు మేము భారతీయ మధ్య వాళ్ళని కూడా కార్మికులు గుర్తించమని డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు గుర్తిస్తే కార్మిక చట్టాలు అమలు అవుతాయి సాంఘిక భద్రత వాళ్ళకి అమలు అవుతుంది కనీస వేతన చట్టం అమలు అవుతుంది గ్రాచ్యుటీ వస్తుంది దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలోనే సుమారుగా పది లక్షల మంది అంగన్వాడీలతో ఢిల్లీ ఢిల్లీలోనూ భువనేశ్వర్లోనూ రాజస్థాన్లోను కూడా మేము ఈరోజు ధర్నాలు చేసి అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్స్ కనీస వితనం భారతీయ మదరసంఘ చూడడం వల్ల వెయ్యి రూపాయలు పెరిగింది కానీ ఈరోజు భారతీయ సంఘం ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా డిమాండ్ చేస్తున్నాం నిన్ననే హర్యానా ప్రభుత్వము ఈపీఎస్ నైన్టీ వైఎస్ ప్రభుత్వ పెన్షనర్స్ కూడా కనీస పెన్షన్ మూడు వేల రూపాయలుగా డిక్లేర్ చేసే బడ్జెట్లో అలొకేషన్ చేసింది ఆ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వచ్చినప్పుడు కూడా ఈపీఎస్ నైట్ పెన్షనర్స్ కూడా కనీస పెన్షన్ ఐదు వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే కేంద్ర